వాళ్ళ తాత స్వతంత్ర సమరయోధుడంట. అబ్బో, ఏం చేశాడో? గాంధీ గారి అసిస్టెంట్ అసిస్టెంట్ కి పేడ అండుకుంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడంట. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పి టికెట్ అడిగితే రౌడీలకు గూండాలకు టికెట్లు ఇయ్యమనేసరికి వాడే సొంత పార్టీ పెట్టి డిపాయింట్లు కూడా లేకుండా మట్టి కొట్టుకుని పోయినాడు. తర్వాత వాళ్ళ నాన్నతరం వచ్చింది. గంగాధరం గాడి నాన్న తెలుగుదేశం పార్టీ ఎలుగుతున్న రోజుల్లో అన్నగారిని కలిసి టికెట్ అడిగిండంట. ఊరెళ్ళడానికి డబ్బులు లేక అడుగుతున్నాడేమో అని ఎర్ర బస్ టికెట్ ఇచ్చాడనమాట. అంతే, అవమానంతో తెలుగు మట్టి అని సొంత పార్టీ పెట్టి మట్టి కొట్టుకుపోయాడు. అంతే, అప్పటి నుంచి ఈడికి రాజకీయం అంటే పిచ్చి. వాళ్ళ తాత నానా పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకోవచ్చని ఉన్నదంతా తగలెట్టుకుంటున్నాడు. ఆడితో తగ్గుబెట్టి పోటీ పన్నీకి మనకేటున్నాయి జ్యోతి. ఊర్లో జనాల ఇళ్లన్నీ ఆడిచ్చిన సామాన్లతోనే నిండిపోయాయి. బెల్ట్ షాపులన్నీ కూడా ఆడిచ్చిన డిస్కౌంట్లతో కలకల్లాడుతున్నాయి. బెల్ట్ షాపుల గురించి నీకెట్లాదని చెప్పినానా? అటెళ్తే వాతేడతారని చెప్పినాను. ఏదో ఫ్లో లో అన్నాను రజని, ఈసారి అటెళ్తే నీకు తెలియనివ్వండి. నానేదో నామినేషన్ ఎత్తే గెలిచిపోతానని అనుకున్నాను. ఆ గంగాధరం గారిని ఎదిరించాలంటే చాలా పని ఉందన్నమాట. ఏస్తా ఆడెత్తులకి పై ఎత్తులేసి ఆడి పంచవర్ష ప్రణాళికని పటాపంచులు చేస్తా. ఎవడీడు?
బకాసుడు తమ్ముళ్ళ ఉన్నాడు. వాడే లేకపోతే మనమింత దగ్గరగా ఉండేవాళ్ళమే కాదు. దగ్గరగా చాలా, వాడు వెళ్ళిపోతున్నాడు, పట్టుకుందాం. పద 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 అబ్బా పద. ఏటి నువ్వు తలగడట్టుకొని వచ్చేసా కొట్టడానికి దీంతో? ఇంతకీ దొంగ ఇక్కడ. ఏంటి నువ్వు దొంగ అయి ఉంటే మమ్మల్ని ఇద్దరిని చూపిస్తున్నా? దొంగ ఏంటి, మీరే దొంగలు. అవును కమిలి, ఇది దొంగ కాదు, వజ్రం. వజ్రమా? నా కొడుకు. మీకు కొడుకు కూడా ఉన్నాడా? ఉన్నాడు, నానే వజ్రాన్ని. జోగుడు ఎప్పుడు చెప్పలేదు? అబ్బా చెప్పడానికి ఏటీ లేదని చెప్పలేదులే జోగి, వదిలేయి. ఏంటి వదిలేసేది? మాతో ఇన్ని రోజులుగా ఉంటున్న జోగ్ ఎప్పుడు ఈ వజ్రం గురించి చెప్పలేదు, పొద్దున్న నుంచి మీరు చెప్పలేదు. ఒక మనిషిని మరీ ఇంతలో పట్టించుకోకుండా వదిలేస్తారా మీరంతా? ఎవరమ్మా గుంట నా గురించి ఇంతగా ఒరైపోతా ఉంది? మన జ్యోతి ఫ్రెండ్ రా, సిటీ నుంచి వచ్చినది. ఓ సిటీ గుంట. వీడేంటి అలా చూస్తున్నాడు? అందుకేనా నా మీద జాలి చూపిస్తా ఉంది? మన ఊర్లో నా గురించి ఇంతగా ఆలోచించేది ఎవరా అని తెగ ఇదైపోతున్నా. అర్థమైందా కమలే, ఆడి గురించి ఆడికే పట్టింపు లేదు, నీకే చెప్పేది. ఏ చినుకుంట, ఎవరు నువ్వు? నన్ను వాడు వీడు అంటున్నావా? తను నీ సిస్టర్ జ్యోతి. ఏటి ఏటన్నా? ఏటి లేదు, నాను మీ చెల్లి జ్యోతికి సిస్టర్ లాంటి దాని అని చెప్తుంది. నన్ను జ్యోతి చెల్లెలా దత్తత తీసుకుంది. అది ఒక్కటి, మహేష్ బాబు ఏటి చేస్తే అదే చేస్తది. సరే గాని మా జ్యోతి ఏది? కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటాంది కదా, పరీక్ష రాసి వస్తానంది. ఫోన్లే, నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మో నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా, పొద్దున్న లేపమాక. అబ్బబ్బో సాయంత్రం దాకా కూడా నేను లేపను, నువ్వు వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. అట్నే మీకు మీ అబ్బాయి అంటే ఎంత ప్రేమ అండి, సాయంత్రం వరకు పడుకోమని పర్మిషన్ ఇస్తున్నారు. ప్రేమ కాదు కమలి, ఆడు పొద్దునే లేచి పీకేదేంటి అని. సాయంత్రం దాకా తొంగుంటే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం అన్నము కలిసి వస్తాయి. ఏంటి జో, మీ అన్నయ్యకి నీ సంగతి చెప్పలేదు? ఆడికి చెప్తే మన ఊరంతా చెప్పినట్టే. రేడియో ఛానల్ ఏది దాచుకోకుండా వాగుతూ ఉంటాడు. ఏంటి మీ అన్నయ్య ఎఫ్ఎం ఛానల్ లో పనిచేస్తాడా? పనా? ఎందుకు మీరంతా తెగ నవ్వేస్తున్నారు? లేకపోతే ఏంటి కమలి, మా ఇంట్లో మగవాళ్ళు పనిచేయడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. మా వజ్రంగాడు పనిచేస్తే చూసి చచ్చిపోదామని మా అత్తగారు ఎన్నో కలలు గనేది. ఆవిడ వంద కొట్టి బోరు కొట్టి టమా కట్టేసినది, కానీ
ఈడు అటు పుల్ల ఇటేయడం సూనే లేదు. ఏంటో ఈడెప్పుడు పనిచేస్తాడు ఏంటో. పనికి మనోళ్ళందరిని నేసుకుని అర్ధరాత్రి వరకు షో చెప్పకుండా తిరుగుతాడు. అంత పనికి మనోడా? కాదు, పనికొచ్చేవాడి. ఎలా నువ్వు పడేస్తే ఆ మాత్రానికి కమ్మలు ఎందుకు? నేను వేలుతో తోస్తే పడతాడు. వచ్చరం గారిని లైన్ లో పెడితే ఆడి దేవాస్ బ్యాచ్ చోట్లంతా నాకే ఇస్తారు. ఏంటి నీ ఉద్దేశం? నీ గ్లామర్ తో వజ్రాన్ని వాడి ఫ్రెండ్స్ ని నీ చుట్టూ తిప్పుకోవాలి. అంతమంది అబ్బాయిల దగ్గరికి నా కమ్లి వెళ్ళాలా? వయసు వచ్చాక దాన్ని పంపించు కదా. వయసుని వేరే పనికి వాడుకుంటానులే. ఇంకో దానిక ఇంకోని ఫ్రెండ్స్ చేసుకోవాలి. ఊరి వాళ్ళని వాళ్ళకి నానొక్క ధైర్యశాలని సాటి చెప్పడానికి ఒక ప్లాన్ వేస్తున్నాను. ఏంటది? వయసుతో ఫైట్ చేస్తావా? కాదు, వయసును కాపాడతా కిడ్నాపర్ల నుండి. వయసును ఎవరు కిడ్నాప్ చేస్తారు? మీరే. అర్థమైందా కమలి? ఊర్లోకి వచ్చా కూడా నాకు మగ వేషం తప్పదా? ఈ ఒక్కసారి మేనేజ్ చే కమలి, ఇప్పటికిప్పుడు జనాలు పట్టుకరావడం కష్టము. కిడ్నాప్ సరే, నువ్వు జ్యోతిలా ఎలా కాపాడుతావు అది చెప్పు. నా జ్యోతక్క కాల్ చేస్తానని ఊరందరి ముందు అంటాను. కాసేపటికి వైషు బండ్లో తిరిగొచ్చి నన్ను జ్యోతి కాపాడింది. కిడ్నాపర్లతో ఫైటింగ్ చేసి దెబ్బలు తగిలితే జ్యోతిని హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్తుంది. అంతే, జ్యోతిని అంతా ఒక హీరవంతం అని పొగుడతారు. హైట్ తగ్గినా నీ బ్రెయిన్ తగ్గలేదు జో. ఎన్ని ప్లాన్లు వేస్తున్నావో. నువ్వు ఏదో ఒక రోజు మన దేశానికి పిఎం అయిపోతావు జో. పిఎం అయిపోతావు జో. పిఎం అయిపోతావు. గుడ్ నైట్. పిఎం అయిపోతావు. నువ్వు గెలవడానికి ప్లాన్లు బాగానే వేస్తున్నావు. నా సంగతే మర్చిపోయావు. కమలిని తెచ్చేవా నాకు? చేత్తా చేత్తా మొత్తం చేత్తా. టైమింగ్ రాని లోపు బాగా వ్యాయామాలు చేసి బాడీ పెంచు. దేనికి? కమలికి సిక్స్ ప్యాక్ అంటే ఇష్టమా? అట్టాగే అనుకో, ప్రాక్టీస్ చేయి. బాయ్ 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 అనుకోవాలా? ఏదో ఒకట్లే, మనం కూడా బాగా బాడీ బిల్డింగ్ చేస్తే గ్లామర్ పెరుగుద్ది. అందరి ముందు చేస్తే ఏజ్ బయటపడేలా ఉంది. సీక్రెట్ గా ప్రాక్టీస్ చేద్దాం. కొలు కొలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోరు. హే కొలు కొలు ఎన్న కొలు కొలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోరు.
హలో జో హలో పర్మిస్ డాక్టర్ ఇంకా ఎన్నాల్ డాక్టర్ నేనేట ఎలక్సలు దగ్గర అవుతనే కానీ మీ ఇరువుడు ముందు నా దగ్గర రాట్లేదు అయిపోతుంది జో నువ్వు ఇంకో నాలుగు రోజులు ఓపిక పడితే నిన్ను మామూలుగా చేసేస్తా నాలుగు రోజుల్లో ఇది కానీ వర్కౌట్ కాకపోతే నేను దేశం వదిలి పారిపోవటం బెస్ట్ నాలుగు రోజుల్లో రాకపోతే ఏ ముందు లేకున్నానే మిమ్మల్ని కుక్క చింపిన విస్తరి చేసేస్తా అది గుర్తుపెట్టుకోండి డాక్టర్ గారు జామకాయలు తింటూ ఉండు ఈ లోపు మళ్ళీ నువ్వు పెద్దదాని అయితే నాకు కాల్ చేయి అలాగే డాక్టర్ రోజుల్లో మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ ఇందులో ఏది ఎందులో కలిపితే పెద్దదవుతుందో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు గట్టిగా అరవకరా ఎవరన్నా చూస్తే నిన్ను నేనే ఇక్కడ పెట్టానని తెలిసిపోతుందిరా ఇంతకీ జ్యోతి ఎక్కడుందో చెప్పు అదిగో ఆ నాలుగో వరుసలో ఐదో చెట్టు మీద కోతిలా జాంకాయ తింటుంది మీరు పట్టేసి నా జీతం పెంచేయండి నువ్వెక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తా రజనీకాంత్ ఫ్యామిలీని ఓట్లు అడుగుదామని గౌరవపూర్వకంగా అపోజిషన్ వాళ్ళని ఓట్లు అడగడం మా వంశాచారం అట్నా అయితే నానే మా అమ్మా నాన్నల దగ్గర తీసుకెళ్తాను పదండి మీ అమ్మా నాన్న నీకెవరూ లేరన్నా అది జ్యోతక అమ్మా నాన్నల దగ్గరికి నాకెవరూ లేరు కాబట్టి వాళ్ళని నా అమ్మా నాన్నలని పిలుస్తున్నాను అంకుల్ తప్ప అబ్బే తప్పేం కాదమ్మా నువ్వెళ్ళు నేనిక్కడ ఒక తప్పు చేసినోండి సరిదిద్దొస్తా నువ్వెళ్ళు ఓకే అంకుల్ మీరు వచ్చేయండి నా టీ పెట్టి తైలో అలాగే నువ్వెళ్ళు పెళ్లి కలు వచ్చేసింది బామా
ఏంటి గోన్ సంచి ఖాళీగా ఉంది అయ్యగర్ ఖాళీగా ఎందుకు ఉంటుందిరా అందులో నిన్ను కుక్కుతా కదా అయ్యగర్ 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 అమ్మా ఏంటయ్యా చేతు పెంచుతారనుకుంటే పెచ్చు కొట్టుడు కొడుతున్నారు ఎరా కంగారు కుడిగా చిన్న పిల్లకి జ్యోతికి తేడా తెలియకుండా నన్ను పిలుస్తావా నీ మాటిని వచ్చినందుకు అనవసరంగా పిల్లకి దొరికిపోయానరా జో నాకు ఒక టాస్క్ అప్పు చెప్పింది నీ హెల్ప్ కోసం అని కాల్ చేశాను వైషు ఏంటి ఆ వజ్రాన్ని ట్రాప్ చేయడానికి నువ్వు ఏమైనా టిప్స్ ఇస్తావేమోనని అదే అబ్బాయిని పడడంలో నువ్వు పెద్ద ఎక్స్పర్ట్వి కదా ఏంటి పెద్ద ఎక్స్పర్ట్ నేను అందంగా ఉంటాను కాబట్టి వాళ్ళు పడతారు నీలా అడ్డంగా పెరిగితే ఎవరు పడతారు